చక్రపాణికి శాంతికి పెళ్ళంటూ శుభలేఖలు వేయించేశాడు ఆ త్రాసుడు నారాయణ. అయ్యయ్యో, నే భయపడినంతా జరిగింది. ఈ దిక్కుమాలిన పరీక్షలు వద్దు మొర్రో అని ముందు నుంచి నేను నెత్తి నోరు బాధ చెప్తే విన్నారా? ఇప్పుడు అనుభవించండి. ఈ శుభలేఖలు అందరికి పంచిపెట్టే ఉంటాడు ఆయన. ఇప్పుడు నలుగురిలో ఎలా తలెత్తుకు తిరగలనన్న? అసలు ఎత్తనేడి చక్రపాణి? ఏంటి సార్? మీ నాన్న నిర్వాకం చూడు. సారీ సార్, మా నాన్న ఇంతగా రెచ్చిపోతాడని నేను ఊహించలేదు సార్. ఈ శుభలేఖ బయటపడితే నా కూతురు బతికి అవుతుందో చెప్పు. ఇది బయటపడితే నా బతుకు సర్వనాశనం అయిపోతుంది సార్. మా సుమతికి నీకు చూసిందంటే కొంపలు అంటుకుంటాయి. ఎలా ఇప్పుడు ఏం చేయాలో సలహా అయినా చెప్పి తగలడు. అదే నాకు అర్థం కావడం లేదు సార్. ఏమిటి నీకు అర్థం కాదు? ఇలా మీలో మీరు పోట్లాడుకోవడం కాదు, జరిగిన విషయం అంతా వివరంగా చెప్పి రాంబాబు గారిని సహాయం చేయమని బతిమాలుతున్నాను. రాంబాబు గారు ఏమైందండి? ఇంత గ్రంథం నడిపాడన్నమాట మీ నాన్నగారు. ప్రస్తుతం ఆయన ఎక్కడ దొరుకుతాడు? అది చెప్పడం చాలా కష్టం రాంబాబు గారు. అప్పుల కోసం 6 నెలలు ఉత్తర భారతంలోనూ 6 నెలలు దక్షిణ భారతంలోనూ తిరుగుతుంటారు ఆయన. మొన్ననే 500 రూపాయలు ఖర్చు పెట్టి ఢిల్లీకి వెళ్లి 50 రూపాయలు అప్పు సంపాదించుకొచ్చాడు. మరిప్పుడు ఆయన పట్టుకోవడం ఎలా? యాత్రా స్పెషల్ ఎక్కాలా? అదే నాకు అర్థం కావడం లేదండి. పెళ్లికి ఒక రోజు ముందు అప్పుల వాళ్ళందరినీ తన వెంట పెట్టుకొస్తానని మాత్రం నాతో చెప్పి వెళ్ళాడు. పెళ్లికి ఒక్కరోజు ముందు వస్తా అన్నాడా? సరే మావగారు, మీకు నారాయణ పేడ తప్పేలా, నీకు నీ సుమతితో పెళ్ళయ్యేలా నేను చక్కటి ప్లాన్ వేస్తాను. ఇక నుంచి నడుపుతాను చూడండి నాటకాన్ని. ఇక్కడ చక్రపాణి అంటే ఎవరు బాబు? నేనే. నువ్వేనా? శుభం. మీరెవరు? నేను మీ నాన్నకు అప్పించిన పిచ్చివాళ్లే బాబు. అవును, పెళ్లి కొడుకువి ఇలా దిగాలుగా ఉన్నావే. మనసేం బాగుండలేదండి. అలాగా మనసు బాగుండకపోతే మంది పిస్తాను నాతో రావయ్యా. ఎవరిది జగన్ గడేనా? నేను రంగనాథాన్ని. నువ్వు అర్జెంటుగా బయలుదేరి, నేను చెప్పిన చోటుకు రావాలి. ఎక్కడికి రావాలి నేను? ఓకే, వెంటనే బయలుదేరుతున్నా. ఎవరండి? ఆ రంగనాథం గాడు ఏవో కారు కూతలకు వస్తున్నాడు, పట్నం వెళ్ళి వాడిని నోరు మూయించొస్తాను. ఒరే దరిద్రుడా, రన్నింగ్ బస్సులో కండక్టర్ నడిచినట్టు ఆ నడకేమిటి నీ మొహం? పిచ్చి చూపులు చూస్తున్నావు, తాగేవా ఏమిట్రా? ఏ ఎస్సా నీ శాతమా? తాగుచ్చి నా ఎదుగు నిలబడతావా? ఎంత ధైర్యండా నీకు? నువ్వు నన్ను కొడతావురా? ఏ టైప్ లో కొట్టాను, కావాలంటే ఈ టైప్ లో కొట్టగలను, ఈ టైప్ లో కూడా కొట్టగలను. చాలు, ఇంకే టైపులు షార్ట్ హ్యాండ్లు వద్దు. నీ విద్య నాకు పూర్తిగా తెలిసిపోయింది. నీ దగ్గర ఉద్యోగం చేస్తున్నాను కదా అని నన్ను నాటు సార్ కట్టే హీనంగా చూస్తావుట్రా రాస్కల్. ఏ నా వల్ల కాదు, నువ్వు వచ్చి నా కాళ్ళ మీద పడినే సరే నీ దగ్గర నే పని చేయను. నీ బాబు నాతో పెట్టినారే